రుణం తీసుకున్న పాపానికి బ్యాంక్ ఉద్యోగులు పెట్టే టార్చర్ భరించలేక ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం. వివరాల్లోకి వెళితే, పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద దేవరపల్లి మండలం కృష్ణపాలెం గ్రామానికి చెందిన బిక్కిన సుబ్రహ్మణ్యం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. సుబ్రహ్మణ్యం తీసుకున్న రుణాన్ని చెల్లిస్తానని చెప్పినా బ్యాంకు వారు మరింత టార్చర్ పెంచారని, బ్యాంకు వారు టార్చర్ భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆయన చెప్పారు. ఇది చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. నాకు ఎంత కట్టాలో నాకు అమౌంట్ ఇవ్వండి అని చెప్పి నేను బ్యాంక్కి వెళ్ళి లెటర్ పెట్టగా 25/5/2018 2,17,00,000 కట్టమని నాకు లెటర్ ఇచ్చారు. 2,000 ఇస్తే ఈ లెటర్ పట్టుకుని నేను జిఎం ఆఫీస్కి వెళ్ళా. జిఎం ఆఫీస్కి వెళ్తే మీరు ఆర్ఎం ఆఫీస్కి వెళ్ళండి, ఆర్ఎం ఆఫీస్లో మీకు కొంత సేవ్ చేస్తారన్నారు. ఒకటి రెండు ఏంటి, ఆర్ఎం గారి దగ్గరికి వెళ్ళాం. ఇవ్వను శక్తులుగా ఉండే 2009లో కోటి 2013 అక్టోబర్కి 1,22,00,000 కట్టాను. తర్వాత అక్టోబర్లో సెప్టెంబర్ నెలలో ఎన్పీ అయిపోయింది. ఎన్పీ అయిపోయాక పొజిషన్కి వచ్చారు. పొజిషన్కి వస్తే 36,00,000 కట్టాను. తర్వాత 2014 నవంబర్లో మళ్ళీ వచ్చారు. మళ్ళీ వస్తే ట్రిబ్యునల్కి వెళ్ళి 43,00,000 కట్టాను. 43,00,000 కట్టాను. కట్టాక ట్రిబ్యునల్లో ఉంది. ట్రిబ్యునల్లో ఉండగా మొన్న ఫిబ్రవరి 16వ తారీఖున వచ్చి నా ఇల్లు తాళాలు బద్దలు కొట్టేసి, స్టేలో ఉండగా బద్దలు కొట్టేసి ఇల్లు హ్యాండ్ఓవర్ చేసుకున్నారు. ఇల్లు హ్యాండ్ఓవర్ చేసుకుని మళ్ళీ నేను ఎంఆర్ఓకి నా పొజిషన్ అంతా చేయించి కోర్టులో ఉన్న పేపర్లన్నీ చూపిస్తే అప్పుడు మళ్ళీ రీపొజిషన్ ఇచ్చారు. లేదండి, కాగితం అందరూ ఉంది, రీపొజిషన్ కాగితం చూపిస్తే ఉండే.